విశాఖ మన్యంలో పోలీసులు లక్ష్యంగా బాంబిస్టులు అమర్చిన మందు పాతాలను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. విశాఖ ఏజెన్సీలోని జీకేవీది మండలంలోని కుంకుమపూడి పెదపాడు గ్రామాలకు ఆనుకొని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన రెండు మందు పాతాలను కుంబింగ్ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లారు. ఆయన సమక్షంలో రెండు మందు పాతాలను నిర్వీర్యం చేశారు. మళ్ళా కాకూడదని చెప్పి మా ఎస్పీ గారు మరింత శ్రద్ధతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ద్వారా మాకు వచ్చిన అడ్వాన్స్ ఇన్పుట్ని బట్టి ఇక్కడ ఒక రెండు మైన్స్ ఉన్నాయని చెప్పి మాకు తెలియటం జరిగింది. మనం ఉన్న ప్రాంతం ఇది కుంకుంపూడి పెదపాడు మధ్యలో ఉన్న ట్రాక్. ఇది దీనిలో ఒక 25 మీటర్స్ దూరంలో 2 మైన్స్ పెట్టడం జరిగింది. ఇది ఏదైతే మావోయిస్ట్ పార్టీ అంతకు ముందర 2 మైన్లు ఆ మైన్ పేలటం వల్ల పెదబయలు మండలంలో ఇద్దరు విలేజర్స్ చనిపోతే వాళ్ళు అన్నమాట మేము కావాలని పెట్టలేదు, మేము పూర్తి బాధ్యత వహిస్తాం, ఇలాంటి ముందర ఎక్కడ కూడా జరగవు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నాయకులైన అరుణ ఇటు సుధీర్ ఇటువంటి వారు మా మీద మా డిపార్ట్మెంట్ వారి మీద కూడా చాలా మాటలు మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్రత్యక్షంగా ఏదైతే ఈ రెండు మైన్స్ ఉన్నాయో ఈ జనసాంద్రత కలిగి రోజు అక్కడ నుండి కుంకుంపూడి నుండి పెదపాడు అనే విలేజెస్కి పెద్ద విలేజెస్ ఈ రెండు కూడా జీకే వీధి మండలంలో అయితే ఇక్కడ జనాలు బాగా తిరిగే చోట పెట్టారు. ఏదైతే అంటే ఏంటంటే ఒకవేళ ఈ మామూలుగా మేము చూడకుండా ఒకవేళ మామూలుగా పేలుంటే భారీగా ప్రాణ నష్టం అనేది సంభవించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మావోయిస్టులు ఇటువంటి ఉన్మాద చర్యల ద్వారా ప్రజలకి మరింత చెడు చేయాలి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఇక్కడున్న గవర్నమెంట్ మెకానిజంని డిస్టరప్ట్ చేయాలనే విధంగా వీరు వ్యవహరించడం జరుగుతుంది. ఇక ముందైనా కూడా ప్రజలు చుట్టుపక్కల వారు కూడా కళ్ళు తెరవాలి, వీరిని ఎటువంటి వాళ్ళ జనావాసాల దగ్గరికి రాకుండా వీరిని అడ్డుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే